ఈనాటి ఇల్లంతకుంట మండల కేంద్రంలో మన చిరకాల స్వప్నం కలలో కూడా అనుకునేది కళ్ళల్లో ముందు నిజం చేసి ఆ నిజానికి వాస్తవాన్ని అద్దీ ఈరోజు యాభై పడకల దవ్వకానకు యాభై పడకల ఆసుపత్రికి భూమి పూజకు ఇచ్చేసినటువంటి నా దైవం నా అభివృద్ధి ప్రదాత హరీష్ అన్న గారికి ముందుగా మనమందరం కూడా చప్పట్ల ద్వారా హృదయపూర్వకంగా జిల్లా పరిషత్ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి గారికి అలాగే సెస్సు చైర్మన్ అన్న కల రామారావు గారికి అన్న సుడా చైర్మన్ కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణ అన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి కూన పోయిన భాగ్యలక్ష్మి స్థానిక సర్పంచ్ బాలరాజ్ గారికి ఎంపీటీసీ నర్సన్న గారికి వైఎస్ఎంపి శ్రీనాథ్ గారికి అలాగే మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వేణు గారికి మార్కెట్ చైర్మన్ సంజీవ్ గారికి సెస్ డైరెక్టర్ రవన్న గారికి అలాగే సర్పంచుల పూర్వం అధ్యక్షులు అన్న చల్లనారాయణ గారికి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి గొడుగు తిరుపతి గారికి సింగిల్ విండో చైర్మన్ అనంత తిరుపతి రెడ్డి అన్న గారికి గౌరవనీయనటువంటి సర్పంచ్లకు ఎంపీటీసీలకు పేరు పేరున ముఖ్యంగా ఏ కార్యక్రమాన్ని పెట్టినా పర్వాలేదు ఉన్నాం బిడ్డ అంటూ నిండు మనసుతో ఆశీర్వదించినటువంటి నా ఆడబిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా నేను సిరసు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్న పాత్రికే మిత్రులు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు దయచేసి పటాకాలు పటాకాలు ఆపండి దయచేసి పటాకలు ఆపండి ఇక తమ్ముడు నీళ్లు పోయి తమ్మి నీళ్ళు పోషం నీళ్ళు ఆటోష ఆల్రెడీ వేరే పార్టీల మీద నీళ్లు పడ్డాయి అయిపోయింది మొత్తం ఇక దీని మీద కూడా పోతే సల్లార్తది వాళ్ళు సల్లారినట్టు ఇది కూడా సల్లార్తది కొంచెం బోస్ అయ్యాయి ఒక్కసారి మళ్ళా పేరు పేరున దండాలు తెలియజేస్తూ బోనాలతోని బతుకమ్మలతోని డప్పులతోని ఒగ్గుడోళ్ళతోని మమ్మల్ని ఆశీర్వదించినటువంటి కళాకారులకు పక్క బందోబస్తు ఏర్పాటు చేసిన కంటే మా సిఐ గారికి అలాగే ఎస్ఐ గారికి ఎస్పి గారికి ఏసీపీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కన 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 మండుతున్న కన మండుతున్న కనుక డప్పు కడుపు కన 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 మండుతున్న కనుక డప్పు కడుపు గాలిలో ఆడుతున్న గజ్జలు ఈ కాళ్ళు వేణువై ఎగిసిపడే రాగము ఈ గొంతు ప్రేమతో మీరందించే చప్పట్లే తరువు మీ చప్పట్లను దరువుగా చేసుకొని పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు కోషికంగా వేసుకొని ఇదే కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ గడ్డ మీద నిలబడి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడినన్న రోజు మా హరీష్ అన్నగారి ఆశీస్సులతోని ఇదే ఈ ముందు మైకి పెట్టుకొని ఎమ్మెల్యేగా నిలబడ్డటువంటి మీ బిడ్డ ఆనాడు పుడితొక్కడి సత్య రాజన ఓ రాజన ఎత్తుక తెల జెండా అంటూ తెలంగాణ జెండాను పట్టుకొని తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వామ్యమైనటువంటి నన్ను మీకు సేవ చేసే అవకాశం కల్పించినటువంటి కేసీఆర్ గారికి మొదటి నుంచి కూడా నాకు రాజకీయంగా వెన్నుదట్టి నన్ను ప్రోత్సహించినన్న మా హరీష్ అన్న గారికి కేటీఆర్ గారికి వినోద్ అన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సమయమైంది కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఇలా గర్వంగా నిలబడి మీ ముందు మాట్లాడుతూ ఉన్నాం ఇదే ఇల్లంతకుంట మండలంలో తెలంగాణ రాకముందు ఇదే బస్ స్టాండ్ కడ నేను దూందాం చేసిన ఆ రోజు పాట పాడిన ఇదే నిలబడి చెట్టు మీద పిఠాలెగురవు సేద బాయిలో ఊటలురవు పచ్చాపచ్చనూర్లు పలుగురులినయి పని లేక బొంబాయి దుబాయ్ బతకబోతున్నటువంటి నా కుంట వాళ్ళ ఆకలి తీరాలంటే తెలంగాణ రావాలని చెప్పేసి ఆ రోజు ఇదే బస్ స్టాండ్ గడ్డ మీద ఇక్కడనే నిలబెట్టి తొడగొట్టి నేను ఆ రోజు పాట పాడిన నేను ఇవాళ గర్వంగా చెప్పుకుంటా ఉన్నా సేను దప్ప పత్తి సేనుదప్ప పంట పొలాలు లేనటువంటి ఇల్లంతకుంట మండలంలో మా హరీషన్న ఆశీస్సులతోని కాళేశ్వరం నీళ్ల ద్వారా కేసీఆర్ గారి ఆశీస్సులతోని ముప్పై వేల ఎకరాలకు నీళ్లు తీసుకొచ్చినటువంటి బిడ్డ కలిగారి మాట్లాడుతున్నా ఈ రసమై బాలకృష్ణను ఇదే గడ్డ మీద అన్నా నీకు దండాలు తెలియజేస్తున్నాం ఇది పొగడత కాదు మొన్నటికి మొన్న ఎర్రని ఎండకాలంలో బిక్కవాగు చచ్చిపోతున్నదన్నా రెండు వేల ఎకరాలకు పంటలు ఎండిపోతున్నాయని చెప్పగానే ఒక్క మాట హరీష్ అన్నకు చెప్పగానే అన్నపూర్ణ ప్రాజెక్టు నుంచి అంతగిరి ప్రాజెక్టు నుంచి నీళ్ళు ఇప్పించి వేల ఎకరాల పంటను కాపాడినటువంటి అన్నా నీకు హృదయపూర్వకంగా మా అందరి ద్వారా కూడా నీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా పార్టీ అధ్యక్షులు అంతగిరి నర్సన్న అలాగే మొత్తం ఊరు ఊరంతా త్యాగం చేసినటువంటిది వాళ్ళ వాళ్ళ నేల వాళ్ళ ఊరు త్యాగం చేసింది తాత ముత్తాతలు నిడిచిపెట్టి గడ్డకు పోయి కిందికి మనకు నీళ్ళు ఇచ్చిన నా అందరు కూడా సిరస్ వంచి నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నీళ్లు తీసుకొచ్చుకున్నాం అద్భుతమైనటువంటి ప్రగతి ఇల్లంత కుండలో ఇలా ఆడబిడ్డలు మారణ కంటుంది అన్నా లేకపోయినా పర్వాలేనికి ఆడబిడ్డల దీవనార్తి ఎంత ప్రేమలు వంది అని చెప్పినారు అమ్మా పది సంవత్సరాల కాలంలో ఊరు తిరిగిన ప్రతి గ్రామంలో కూడా మహిళా భవనాలు ఉండాలని చెప్పేసి ఊరూరికి మహిళా భవనాలు కట్టించినందుకే గీ ప్రేమలమ్మ మంచి పని చేస్తే మనసులో పెట్టుకుంటారు నా ఆడబిడ్డలు మా సమ్మక్క సారలక్క వారసులు మా ఆడబిడ్డలుగా గివ్వే గీ ప్రేమలను సంపాదించుకున్నా ఏం సంపాదించుకున్నావు రసమే అంటే ఇల్లంతకుంటా మానుకొండరు నియోజకవర్గాల ప్రజల ఆస్తులు సంపాదించుకున్నా ప్రజల ప్రేమను పొందిరారు కాబట్టి మీ ముందు నిలబడి ఎలా గర్వంగా మాట్లాడుతూ ఉన్నా ఎన్ని చేసినామమ్మా ఎంత సక్కదనంగా చేసినామమ్మా ఊరి ఊరికి కుల సంఘ భవనాలు మహిళా సంఘ భవనాలు సిసి రోడ్లు ఇదే అద్భుతంగా ఇదే బస్ స్టాండ్ దగ్గర ఎంత అద్భుతంగా ఇలా మనం కూర్చున్నామంటే ఇదంతా ఎంత అద్భుతంగా ప్రగతి జరిగిందో మీ అందరికి తెలుసు నేను ఎక్కువ మాట్లాడా యాభై పడకల ఆసుపత్రి ఎన్నడని అనుకున్నామా మా అన్నను ముప్పై ఇమని చెప్పిన ముప్పై ఇంతే ఇయ్యాలని సరిపోతుంది రేపటి భవిష్యత్ తరాలకు ఏమిస్తావు రసమై నీకు యాభై పడకలి తీసుకోబా అని చెప్పేసి ముందు చూపు మన హరీష్ అన్న ఇలా యాభై పడకలు ఆసుపత్రి తీసుకొచ్చి నిలబడ్డం ఇలాగో గిది కూడా చాలా మందికి నచ్చుతుందో నచ్చలేదో నాకు తెలియదు కానీ భవిష్యత్ తరాలకు భవిష్యత్తు అందించాలన్నటువంటి ముఖ్యమంత్రి సంకల్పానికి చిరునామాగా నిలబడ్డటువంటి మా హరీష్ అన్న గారికి కేటీఆర్ గారికి వినోద్ అన్న గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియసు ఇప్పుడు అన్న నేను చెప్పాల్సింది కూడా ఏం లేదు ఎందుకంటే చాలా చేసిన నాలుగు లైన్ల రోడ్లు కానీ ఏమేమి వచ్చినాయో అన్నీ అన్ననే చెప్తాడు కాబట్టి దీనికి సహకరించిన సర్పంచ్లు ఎంపీడీసీలకు బీఆర్ఎస్ పార్టీ పార్టీ యొక్క ప్రతి కార్యకర్తకు శిరస్సు మంచి నమస్కరిస్తూ